అల్లూరి సీతారామరాజు జిల్లా చిందూరు మండలం మోతగూడ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఎంపీ యూపీఎస్ స్కూల్ నందు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుకను జూన్ నెల 12వ తారీఖున పునః ప్రారంభమైన రోజునే స్కూళ్లకు జగనన్న విద్యా కానుకను స్కూల్ కాంప్లెక్స్ సెక్రటరీ మీనా కబ్బారావు ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు సోమవారం నాడు పాఠ్య పుస్తకాలు బ్యాగులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ సీత ఉప సర్పంచ్ సుజాత మాట్లాడుతూ ప్రతి రోజు విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ జగనన్న విద్యా కానుకను క్రమం తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని పిల్లలకు తెలియజేశారు. అలాగే ప్రతి రోజు విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరు కావాలని నేటి బాలలే రేపటి పౌరులని కొనియాడారు. గ్రామం నుండి మండల స్థాయికి నియోజకవర్గ స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పీడీవి కన్నారెడ్డి, ఉపాధ్యాయులు రామన్నధర, శాంసన్, వార్డు సభ్యులు పెరుమాల దేవుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణమూర్తి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాల ప్రారంభమైనది ప్రభుత్వ కార్యక్రమాలకు మన మన చిత్తూరు మండలాన్ని ఎంపీపీఎస్ గోపురం పాఠశాలలో ప్రజాప్రతినిధుల మన పాఠశాలలో జేవీకే కిట్లు పంపిణీ చేయడం అనేది ప్రభుత్వం సకాలంలో జేవీకే కిట్లు సమర్పించినందుకు ప్రభుత్వానికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.